एवरीवन वेलकम टू विशालक्ष्मी किचन नीन मी विशालक्ष्मी ई रोज नेनु मीकु क्यारेट तो पायसम चेसी चूपिस्तानु ई स्वीट चाला चाला बागुंटुंदी मरि इंकेंदुकु आलस्यं लेट अस स्टार्ट मुंदुगा ओ मूडु क्यारेट्लनु तीसुकोनि बागा वाश चेसुकोनि इक्कड चूपिंचिन विधंगा पील तीसुकोवाली ఇలా పీల్ తీసుకున్నాక వన్ బై వన్ ఇలా తురుముకోవాలి ఇలా మొత్తం తురుముకొని దీని ఒక పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అర లీటర్ పాలను పోసుకొని పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఈ పాలను పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కాజు బాదం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు అదే నేతిలో మనం తురుముకొని పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి వేసుకొని ఒక 15 నిమిషస్ అలా ఫ్రై చేస్తూ ఉండాలి క్యారెట్ కొంచెం పచ్చి వాసన వస్తుంది కదా ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా మంది పిల్లలు క్యారెట్ అంటే ఇష్టపడరు సో క్యారెట్ హెల్త్ కి చాలా మంచిది ఇలా పాయసంలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక మనం కాచి పెట్టుకున్న పాలను ఇందులో పోసుకోవాలి ఇలా పాలు మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని క్యారెట్ బాగా కుక్ అయ్యేంత వరకు బాగా ఉడికినంత వరకు ఇందులో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు బాదం ని ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి ఇంకా ఇష్టమైతే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ ని వేసుకోవాలి మంచి స్మెల్ కోసం इलायची पाउडर ने ऐड इला ऐड क्यारेट कुक तरह इपड़ नाग वंत पायसम की वंत शुगर वेस्ते सरपोतुंदी दी शुगर चला तक वेवाली क्यारेट आलरे स्वीट उंटी कदा कुछ इला वेसको शुगर अंत करी वरकू కొంచెం మరిగించుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా తొందరగా అయిపోయింది కదా క్యారెట్ పాయసం ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుందాం రెడీ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి చేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరొక వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను హ్యావ్ ఏ నైస్ డే